నమస్తే, వెల్కమ్ టు రేసు గుర్రాలు. అది రాష్ట్ర రాజధాని నగరంలోని కీలక నియోజకవర్గం. బీజేపీకి సిట్టింగ్ స్థానం, కేంద్ర మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం. దీంతో పట్టు నిలుపుకునేందుకు బీజేపీ తీవ్రంగా కసరత్తు చేస్తోంది. ఇక మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఆధిపత్యం చెలాయించిన ఈ నియోజకవర్గంలో ఎలాగైనా పాగా వేయాలనుకుంటోంది అధికార కాంగ్రెస్. మొత్తానికి మూడు పార్టీలకు ఆ నియోజకవర్గం సవాల్గా మారింది. రాష్ట్రమంతా ఒక లెక్క, ఆ నియోజకవర్గం ఓ లెక్కగా మారింది రాజకీయం. ఇంతటి కీలకమైన ఆ నియోజకవర్గమే సికింద్రాబాద్. ఇంతకీ లష్కర్లో ఏ పార్టీ సీన్ ఏంటో ఇప్పుడు చూద్దాం. సికింద్రాబాద్ బాద్షా ఎవరు? కిషన్ రెడ్డిని వన్స్ మోర్ అంటారా? దానం నాగేందర్కు దక్కే ఛాన్స్ ఉందా? పద్మారావు గౌడ్ గేమ్ ప్లాన్ ఏంటి? రాష్ట్ర రాజధాని నగరంలోని సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గానికి ఎంతో చరిత్ర ఉంది. హేమాహేమిలు ప్రాతినిధ్యం వహించిన ఈ పార్లమెంటు స్థానంలో పట్టు కోసం ప్రధాన పార్టీలు తీవ్రంగా పోటీ పడుతూ ఉంటాయి. ఒకప్పుడు కాంగ్రెస్ కు కంచుకోటైన సికింద్రాబాద్ లో బీజేపీకి బలమైన ఓట్ బ్యాంక్ ఉంది. అయితే కాంగ్రెస్ లేదంటే బీజేపీ అన్నట్లే ఇక్కడి రాజకీయం కొనసాగుతోంది. 1957లో ఏర్పడ్డ సికింద్రాబాద్ పార్లమెంటు స్థానానికి ఇప్పటి వరకు 18 సార్లు ఎన్నికలు జరిగితే 12 సార్లు కాంగ్రెస్, 5 సార్లు బీజేపీ గెలిచాయి. ఇక 1971లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో మాత్రం తెలంగాణ ప్రజా సమితి పాగా వేసింది. ఆ తర్వాత ఏడాది జరిగిన ఎన్నికల్లో టీపీఎస్ తరపున గెలిచిన హషీం మరోసారి కాంగ్రెస్ తరపున ఎంపీగా ఎన్నికయ్యారు. సికింద్రాబాద్ ఎంపీలుగా కాంగ్రెస్ పార్టీకి చెందిన శివశంకర్ 2 సార్లు, మాజీ ముఖ్యమంత్రి టి అంజయ్య, ఆయన సతీమణి మణెమ్మ, మాజీ ప్రధాని పివి నరసింహారావు కుమారుడు పివి రాజేశ్వరరావు వంటి వారు ప్రాతినిధ్యం వహించారు. ప్రస్తుత హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ సికింద్రాబాద్ ఎంపీగా 4 సార్లు గెలిచారు. 2 సార్లు కేంద్ర మంత్రిగాను పనిచేశారు. వాజ్పేయి హయాంలో రైల్వే శాఖ సహాయ మంత్రిగా, ప్రధాని మోదీ తొలి మంత్రివర్గంలో కార్మిక శాఖ మంత్రిగా వ్యవహరించారు దత్తాత్రేయ. కాంగ్రెస్ నేత అంజన్ కుమార్ యాదవ్ సైతం 2 సార్లు ఎంపీగా ఎన్నికయ్యారు. ఇక సికింద్రాబాద్ ఎంపీగా ఏ పార్టీ నేత ఎన్నికవుతారో, కేంద్రంలో అదే పార్టీ అధికారంలోకి వస్తూ ఉండడం ఆనవాయితీగా మారింది. 1998-99లో దత్తాత్రేయ గెలిస్తే అప్పట్లో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. 2004-2009లో అంజన్ కుమార్ యాదవ్ గెలవగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇక గత 2 సార్లు బీజేపీ నేతలే సికింద్రాబాద్ ఎంపీలుగా ఎన్నికయ్యారు. గత ఎన్నికల్లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి తొలిసారి ఎంపీగా ఎన్నికై ప్రధాని మోదీ క్యాబినెట్లో మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఈ ఎన్నికల్లోనూ కిషన్ రెడ్డి మరోసారి బరిలో దిగుతున్నారు. సికింద్రాబాద్ లోక్సభ స్థానం పరిధిలో ముషీరాబాద్, అంబర్పేట, ఖైరతాబాద్, జూబ్లీహిల్స్, సనత్నగర్, సికింద్రాబాద్, నాంపల్లి అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి. ఇందులో నాంపల్లి తప్ప మిగిలిన అన్ని నియోజకవర్గాల్లోనూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే పాగా వేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి ఏకంగా 5,10,052 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ ఒక్క సీటులో గెలవకపోయినా 2,80,605 ఓట్లు సాధించింది. ఇక బీజేపీ కేవలం 1,08,741 ఓట్లతో సరిపెట్టుకుంది. అయితే పార్లమెంటు ఎన్నికల్లో ఈ లెక్కలు మారుతాయని కాంగ్రెస్ బీజేపీ ఆశలు పెట్టుకున్నాయి. ఎలాగైనా సికింద్రాబాద్ లో గెలవాలని కాంగ్రెస్ పార్టీ. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ను పార్టీలో చేర్చుకుని ఎంపీ టికెట్ ఇవ్వగా బీఆర్ఎస్ సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావు గౌడ్ను రంగంలోకి దింపింది. ప్రస్తుతం 3 పార్టీల నేతలు ప్రచారంలో తలమునకలయ్యున్నారు. ముఖ్యంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మరోసారి తనదే విజయమన్న ధీమా ప్రదర్శిస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ఇమేజ్తో సికింద్రాబాద్ లో ఈజీగా గెలుస్తామని ఊహిస్తోంది బీజేపీ. జాతీయ భద్రత, సిఏఏ వంటివి ఓటర్లను ప్రభావితం చేస్తాయని భావిస్తున్నారు. అదేవిధంగా 700 కోట్ల రూపాయలతో సికింద్రాబాద్ స్టేషన్ ఆధునికీకరణ, 400 కోట్లతో కాచిగూడ స్టేషన్ అభివృద్ధి, ఎంఎంటీఎస్ ఫేజ్ 2, ఉస్మానియా యూనివర్సిటీ హాస్టళ్ల నిర్మాణం,
హుసేన్ సాగర్ సుందరీకరణ వంటివి తన ఘనతలుగా చెప్పుకుంటున్నారు కిషన్ రెడ్డి. కాన్స్టిట్యూన్సీలో మీకు అందరికీ తెలుసు సాహిత్య అకాడమీ బ్రాంచ్ ఏర్పాటు చేశాము. అదేవిధంగా ఘంటసాల వెంకటేశ్వరరావు గారి పేరు మీద పెద్ద రవీంద్ర భారతిలాగా మరొక హాలు నిర్మాణం చేస్తూ ఉన్నాము. నేషనల్ సైన్స్ సిటీకి సంబంధించినటువంటి సైన్స్ ఎక్స్పీరియన్స్ సెంటర్ను కూడా మరి ఈరోజు ఉప్పల్లో నిర్మాణం చేసిన విషయాన్ని తారనాక దగ్గర మీకు అందరు తెలుసు. దాని భూమి పూజ ఇటీవల నేను చేయడం జరిగింది. ఇదే కాకుండా సంజీవయ్య పార్కులో కూడా సుమారు 60 కోట్ల రూపాయలతోటి శాశ్వత ప్రాతిపదికన లేజర్ షో మరి లైట్ అండ్ సౌండ్ షో ఏర్పాటు చేసిన విషయాన్ని కూడా మనం చేస్తూ ఉన్నాను. విద్యార్థులందరూ కూడా ప్రభుత్వ పాఠశాలలో బెంచ్ల ఏర్పాటు కావచ్చు, నోట్బుక్స్ పంపిణీ కావచ్చు, సుమారు 16 కేంద్రాలలో ఉచితంగా నా కాన్స్టిట్యూన్సీలో ఉన్నటువంటి మహిళలకు మరి స్కిల్స్ ట్రైనింగ్ సెంటర్స్ ఏర్పాటు చేసి ఉచితంగా ఈరోజు నడుపుతున్నటువంటి ఏకైక ఎంపీ నేను. అభివృద్ధితో పాటు ప్రధాని మోదీ గ్లామర్తో గేమ్ చేంజర్గా నిలుస్తాను అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి భావిస్తూ ఉండగా, అసెంబ్లీ ఎన్నికల్లో 6 ఎమ్మెల్యే స్థానాలు గెలుచుకున్న బీఆర్ఎస్ ఈసారి లష్కర్పై పాగా వేయడం ఖాయమనే ధీమాలో ఉంది. బీఆర్ఎస్ ఆవిర్భవించిన తర్వాత ఒక్కసారి కూడా సికింద్రాబాద్లో ఎంపీగా గెలవలేకపోయింది గులాబీ పార్టీ. అందుకే ఈసారి ఎలాగైనా గెలవాలని, విజయం సాధించాలనే లక్ష్యంతో సిట్టింగ్ ఎమ్మెల్యే పద్మారావు గౌడ్ను బరిలోకి దింపింది. సికింద్రాబాద్ ఎమ్మెల్యేగా అందరితో పరిచయాలు విస్తృతంగా ఉన్న పద్మారావు గౌడ్కు సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలో గట్టి పట్టు ఉంది. సొంత నియోజకవర్గం సనత్ నగర్ కాగా సికింద్రాబాద్ నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తూ ఉండడం 2 నియోజకవర్గాల్లోనూ ఆయనకు కలిసి రానుంది. అంతేకాకుండా పార్లమెంట్ పరిధిలో బీసీలు, గౌడ సామాజిక వర్గం ఓట్లు ఎక్కువగా ఉండడం కూడా పద్మారావు గౌడ్కు కలిసి వస్తుందని అంచనా వేస్తోంది కారు పార్టీ. రేపు పార్లమెంట్లో మా రాష్ట్రానికి ఇప్పుడున్న నాయకులు ఫైట్ చేయలేదు. మేము అడుగుదాం, డెఫినెట్ తెలంగాణ ప్రాంతానికి కూడా బడ్జెట్ కావాలి, కొన్ని 1000 కోట్లు మాకు ఇవ్వాలని. ట్యాక్స్లో భాగస్వామ్యం కామా మేము? తెలంగాణ రాష్ట్ర ప్రజలు లేరా? ట్యాక్సులు కడతలేమా? ఏ రేపు బడ్జెట్లలో కూడా మా ప్రాంతానికి, మా రాష్ట్రానికి బడ్జెట్ కావాలని గొంతెత్తుతామాడా? ఇప్పుడు కనుక పార్లమెంట్లో ఇన్నరా మీరు? ఈ 10 సంవత్సరాలలో తెలంగాణకి ఇది కావాలని అడిగిండా ఇప్పుడున్న పార్లమెంట్ సభ్యుడు? ఇన్నరా మీరు? కనీసం మీడియా మాధ్యమాలలో చూసారా? ఈవెన్ ప్రింట్ మీడియాలో చూసారా? ఒక మంత్రి 1000 బడ్జెట్ తీసుకురావచ్చు, చిత్తశుద్ధి కూడా కావాలి కదా. ఇంకేమి రోజులు మా ప్రాంత ప్రజలను మోసం చేస్తారు? ఓటేయాలి, మేము గెలిపేయాలి, మేము మంత్రి ఉండాలి, ఇదే 1 పాయింట్ ప్రోగ్రామా? ఇలా బీజేపీ, బీఆర్ఎస్లు సికింద్రాబాద్ పై స్కెచ్ గీస్తుంటే అధికార కాంగ్రెస్ కూడా తన కంచుకోటను తిరిగి చేజిక్కించుకోవాలని తెగ ప్రయత్నం చేస్తోంది. సెంటిమెంట్ ప్రకారం ప్రతి 2 ఎన్నికలకు ఒకసారి గెలిచే పార్టీ మారుతుందని, ఆ లెక్కన ప్రస్తుతం తమ పార్టీకే విజయ అవకాశాలు ఉన్నాయని భావిస్తోంది కాంగ్రెస్. అంతేకాకుండా రాష్ట్రంలో అధికారంలోకి వచ్చాక నగరంలో పార్టీ పుంజుకుందని, గ్యారంటీ పథకాల అమలు వల్ల ప్రజల్లో సానుకూలత పెరిగిందని అంచనా వేస్తోంది కాంగ్రెస్. బలమైన అభ్యర్థిని బరిలోకి దింపాలనే ఆలోచనతోనే ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ను బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేర్చుకుని మరీ టికెట్ ఖాయం చేసింది హస్తం పార్టీ. గతంలో కాంగ్రెస్లోనే ఉన్న దానం నాగేందర్ రాష్ట్ర విభజన తర్వాత బీఆర్ఎస్లో చేరారు. ఇప్పుడు మళ్లీ ఘర్ వాపసీ కింద కాంగ్రెస్ కండువా కప్పుకోవడం రాజకీయంగా విస్తృత చర్చకు దారితీసింది. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలోనే అన్నట్లు దానం నాగేందర్ పార్టీలు మారడంపై విమర్శలు వినిపిస్తున్నా ఆయనే బలమైన అభ్యర్థి అని నమ్ముతోంది కాంగ్రెస్. అయితే చివరి నిమిషంలో అభ్యర్థి మారే అవకాశం ఉందని సాగుతున్న చర్చ కాంగ్రెస్ కార్యకర్తలను అయోమయంలో పడేస్తోంది. మొత్తానికి 3 పార్టీలు సికింద్రాబాద్ పై భారీ ఆశలే పెట్టుకున్నాయి. సెంటిమెంట్తో పాటు సామాజిక వర్గాల సమీకరణలు, గత అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను బేరీజు వేసుకుంటూ ఎవరికి వారు వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నారు. మరి ఎవరి వ్యూహం ఫలిస్తుంది, విజయం ఎవరిని వరిస్తుందో చూడాలి.